ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవెంట్ విత్ తెలుగు న్యూస్ ఇక డిటైల్స్ చూస్తే వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల ఏరియా హాస్పిటల్ను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ వార్డ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాలలో సీఎం కేసీఆర్ చొరవతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో 10 ఆక్సిజన్ బెడ్స్ తో కూడిన వార్డును ఏర్పాటు చేసుకుంటామని వివరించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, సురక్షితంగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లాక్డౌన్ సడలింపు సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. మాస్క్ తప్పకుండా ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా పేషెంట్ల కోసం ప్రభుత్వం అన్ని హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచిందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ చల్లా మధుసూదన్, సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల సంజీవయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట రేంజ్ పరిధిలో గల ఫారెస్ట్ భూమిలో మట్టి తోలుతో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. దమ్మపేట రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట రేంజ్ పరిధిలో గల ఫారెస్ట్ భూమి సరిహద్దు గట్టును జేసీబీతో అక్రమంగా మట్టి లోడ్ చేసి తోలుతున్న కాంట్రాక్టర్ పి లక్ష్మీనారాయణ, జేసీబీ డ్రైవర్ చిన్న, జేసీబీ ఓనర్ గంగాధర్, సరిహద్దు పొలం రైతు నరసింహారావు, కౌలు రైతు రాంబాబుపై ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెల్లడించారు. పర్మిషన్ నా దగ్గర లేదన్న, నా దగ్గర వీడియోస్ ఉందన్న. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయకుండా సన్నవడ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వమే ఓపెన్ గా పెట్టింది, లాక్డౌన్ లో పెట్టలేదు. ఈ రోజు సన్నడ్లు కొనము అని చెప్పి నిరాకరించి 10 రోజులు 15 రోజులు వారం రోజులు రైతులు కాంటాల దగ్గర, సెంటర్ల దగ్గర, పిఎస్ఏ సెంటర్లు, మార్కెట్ సెంటర్ల దగ్గర తెచ్చి కుప్పలుగా పోసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతులను ఈ కరోనా కష్టకాలంలో మీరు అక్కడ పడిగాపులు కాలబెడుతున్నారు, కొనము అని చెప్తున్నారు, మిల్లర్స్ కొంటలేరు అని చెప్తున్నారు. మిల్లర్స్ను కొనిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతుల దగ్గర సన్నొడ్లు, సోనా మసూరి ఒడ్లు ఫైన్ కింద, ఫైన్ రకం కింద వస్తుంది అనేది ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. సన్నొడ్లను ఎంబడే సన్న ధాన్యాన్ని రైతుల నుంచి ఎంబడే ప్రభుత్వం మద్దతు ధరకు ఖరీదు చేయాలి. రైతులను ఇబ్బంది జరగకుండా వారం రోజులు 10 రోజులు అక్కడ కావాలి పండుకునే విధంగా, వాళ్ళను సతాయించే విధంగా, బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిఎస్సిఎస్ అధికారులు శ్రద్ధగా దానిపైన, డిస్ట్రిక్ట్ అధికారులు, రంగారెడ్డి జిల్లా అధికారిని మీరు మాట్లాడట్లేదు, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. మేడం, మీరు ప్రజల కొరకు పనిచేస్తున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల పైన పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కరోనా సమయంలో వాళ్ళు 6 నెలలు పండించిన పంటని మీరు మద్దతు జరుపుకుంటామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మీరేం చెప్తున్నారు, సన్నోడ్లు కొనొద్దు, సన్నోడ్లు మిల్లులో తీసుకుంటలేరు, మేము కొనట్లేదు అని చెప్తున్నారు. రాసివ్వండి, మీరు కొనని రాసివ్వండి. రైతులకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఈ వీడియో ద్వారా, రైతులారా చైతన్యం కాండి, సన్నోడ్లు కొనని రైతులను అక్కడ ఉన్న ఆఫీసర్లను రాసియమని అడగండి, నిలదీయండి. బాజప్తా మన అధికారం, మన చట్టం, ప్రజాస్వామ్యంలో మన హక్కు ఇది. వీళ్ళు మన కొరకు పనిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది, ఈ అధికారులది ఉందని చెప్పేసి రైతులకు తెలియజేసుకుంటున్నా. ఇకనైనా ఈ వీడియోని కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, అందరికీ నేను కూడా వాట్సాప్ చేస్తా. మీరు కూడా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి చేరే వరకు దీన్ని షేర్ చేయండి. సన్నోట్లు పండించిన రైతులకి న్యాయం జరిగే వరకు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా పని జరిగే వరకు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం. లాక్డౌన్ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పరిధిలో భక్తులకు దర్శనం రద్దు చేయడంతో పలు ఆలయాలలో భక్తులు లేక బోసిపోయాయి ఆలయ ప్రాంగణాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, షిర్డీ సాయి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం వందలాది మంది భక్తులు కనపడేవారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో భక్తులు రావడం లేదని ఆలయ పూజారులు వెల్లడించారు.
ఒంటరిగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు బాచుపల్లి అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు ద్విచక్ర వాహనాలు 11 సెల్ ఫోన్లు 1800 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు దుండగులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గణేష్ మహేష్ కుమార్ మణిదీప్ తదితరులు 10 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు రాత్రి సమయాల్లో మద్యం సేవించిన అనంతరం రోడ్లపై ఒంటరిగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. వారిని కర్రలతో రాళ్లతో తీవ్రంగా కొట్టి గాయపరిచి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని మరో నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ దుండగులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. జూబ్లీ హిల్స్ లోని ఫిలిం నగర్ దగ్గర గల ఇందిరా నగర్ లో నివాసం ఉండే మన వినయ్ మహేష్ దిలీప్ విజయ్ మణిదీప్ అర్జున్ మరియు ఇంకొక నలుగురు వ్యక్తులు యువకులు అందరూ కూడా ఒక రెండు ముఠాలుగా ఏర్పడి వీరందరి యొక్క వయస్సు 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్నాయి. వీరు జొమాటో స్విగ్గీ మనకు డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. ఇంకా కొద్ది మంది ఆఫీసులలో ఆఫీస్ బాయ్స్గా 1800 రూపాయల నగదుని కూడా మనం స్వాధీనం పరచుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు మనకు కన్సర్న్ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి వారిని మనకు జుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడంలో కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో చాలా చక్కగా పనిచేసినటువంటి మన నరసింహారెడ్డి గారు వారి క్రైమ్ ఎస్ఐ రాజు గారు వారి క్రైమ్ టీమ్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. తగిన రివార్డ్స్ కూడా సిఫార్సు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో కురువ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో కూడేరు ఏపీఓ మాలగుండ్ల పోలేరయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూడేరు మండలం కురువ సంఘం నాయకులు ముద్దలాపురం సర్పంచ్ ధనుంజయ నాగిరెడ్డిపల్లి రాగి ఈశ్వరయ్య రాజు కురువ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. రాజేష్ అన్న నువ్వు కూడా ఓకే కొంచెం మీరు ముందుకు రండి. వాళ్ళు వచ్చే వాళ్ళకి వచ్చే నిలబడతారు బాగానే వాడు. ముఖ్యంగా కొంచెం ముందుకు రండి. కూడే మండలం తరఫున మన సంఘం అధ్యక్షుడైనటువంటి రాజేష్ అన్న గారికి అలాగే మన ధనంజయ అన్న గారికి ఎంత కృతజ్ఞత వందనములు. ఎందుకంటే మన నాకు ఈ సత్కారం చేయడం అనేది ముఖ్యంగా గర్వకారణం. ఎందుకంటే మన బీసీలలో చాలామంది చదువుకున్నారు కానీ ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారు. కానీ నేను ఎంతో కష్టపడి ఈ పేజీ డాటాను పొందడం నాకు ఎంతో మా నాన్నగారి ప్రోత్సాహంతోనే చేయడం జరిగింది. అలాగే మన సంఘం తరఫున కూడా చాలా మన ఎవరు వచ్చినా కూడా హెల్ప్ చేయడంలోనూ అలాగే సలహాలు ఇవ్వడంలో ముందుంటానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి నా కృతజ్ఞతలు వందనములు. ఈరోజు మన కూడేరులో పనిచేస్తున్న ఎంపీఓ గారు మన కురుబ కులానికి చెందిన వ్యక్తి మన బీసీ కులానికి చెందిన వ్యక్తి ఈరోజు గౌరవ డాక్టరేట్ పొందినాడంటే మన బీసీలందరికీ గాను కురువలకు గాను ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు యువకులు ఉన్నతను అభ్యసించి వీళ్ళ విద్యను 10 మందికి తోడ్పాటు అందించే విధంగా ముందుకెళ్తారని ఆయన మృదు స్వభావి ఎవరికైనా సహాయం చేసే గుణం గలవాడు మన పోలేరయ్య గారు. అటువంటి వారిని ఈరోజు మనం సంఘం తరఫునైతేనేమి బీసీ కులాల తరఫునైతేనేమి ప్రోత్సహించడం
మన మనకు మంచి సంప్రదాయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మన యువకుడు మన కరోనా బారిన పడడానికి గల కొన్ని ఆసక్తిగల కారణాలను వివరించారు వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకుడు శేషు ఆయనతో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్ అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా ఎందుకు ఇంత విజృంభిస్తుంది డాక్టర్లు వైద్య నిపుణులు ఎంతో మంది చెప్తున్నారు వస్తుంది ఇది రెండో దశగా విజృంభిస్తుంది మళ్ళీ మూడో దశగా కూడా రాబోతుంది అన్నట్టు చెప్తున్నారు అసలు ఎందుకు సమస్తమాలి జనాల్లో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు రోజు రోజుకు జనాలు ఎందుకు ఇట్లా జరిగిపోతున్నారు అన్న పురాణంలో గాని రాసిందా ఇలాంటి వింత వ్యాధి లాంటిది వస్తుందని ఎక్కడన్నా ఊహాగానాలు గాని ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉన్నాయా అసలు ఇలాంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రముఖ ఆలయాల్లో ఎంతో మంది సిద్ధాంతులు ఎంతో మంది ఆలయ సిద్ధాంతులు కూడా ఉంటారు అయితే ఊరుగల్లు మహానగరంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో ప్రధాన అర్చకులుగా శేషు గారు ఉన్నారు ఒకసారి వారి మాటలతో తెలుసుకుందాం వారు ఏం చెప్తారు మరి ఇప్పుడు ఉన్న కాలజ్ఞానంలో ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది వారితో మాట్లాడదాం భద్రకాళి శరణమ్మ చూస్తున్నారుగా నిర్మానుష్యంగా ఉంది దేవాలయ ప్రాంగణం మనిషి నేనొక్కణ్ణి ధర్మాన్ని ఆచరించనంత మాత్రం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ ప్రజలకు జిల్లా ఎస్పీ నారాయణ కరోనా కట్టడి గురించి పలు సూచనలు చేశారు లాక్డౌన్ సందర్భంగా ప్రతిరోజు ఆరు గంటల నుండి పది గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనడానికి సమయం ఇవ్వడం జరిగిందన్నారు ఈ నాలుగు గంటల సమయంలో చాలా మంది గుంపులు గుంపులుగా వచ్చి మాస్కులు పెట్టుకోకుండా సామాజిక దూరం పాటించకుండా తిరగడం తెలుస్తోందన్నారు ఆయన ఈ నాలుగు గంటల సమయంలో ఒకే కుటుంబం నుండి ఇద్దరు ముగ్గురు రాకుండా ఒక్కరు బయటకు వచ్చి వస్తువులు కొనుగోలు చేయాలని అన్నారు ఆయన వెంట పరిగి సీఐ లక్ష్మీరెడ్డి పోలీస్ బృందం ఉన్నారు చాలా మంది వస్తున్నట్లు మాకు తెలుస్తున్నది పబ్లిక్ అందరూ కూడా మేము కోరేది ఒకటే నాలుగు గంటల సమయం ఉన్నది అది కూడా ప్రతిరోజు ఉంటుంది అందువల్ల ప్రజలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు పెట్టుకొని వాళ్ళ యొక్క అవసరాలు తీసుకోవాలని సరుకులు కొనుక్కోవాలని కోరుతున్నాము ప్రతిరోజు ఉండడం వల్ల ఒకే రోజు అయిపోతుందనే కాకుండా ఎలాంటి దానికి టెన్షన్ లేకుండా ఎలాంటి భయం లేకుండా సరుకులు కొనుక్కోవచ్చు అది కాకుండా ఆ నాలుగు గంటల సమయంలోన ఒకే కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు ఒకే కుటుంబంలోనే ఐదు మంది బయటకు వచ్చి తీసుకోవడం అనేది మంచిది కాదు ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసమే ప్రభుత్వం ఈ లాక్డౌన్ యొక్క నిర్ణయం తీసుకున్నది కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రజలందరూ సహకరించినప్పుడే ఈ కరోనా వైరస్ను మనం అరికట్టవచ్చని ప్రజలకందరూ కూడా విన్నపం చేస్తున్నాం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో కార్పొరేటర్ చిరాల నరసింహ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిరాల నరసింహ మాట్లాడుతూ కోవిడ్ రెండవ దశ చాలా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు కోవిడ్ వచ్చినప్పటికీ ఎలాంటి భయాందోళన చెందకుండా మంచి ఆహారం తీసుకుని ధైర్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు పరిధిలోని మొత్తం బోడుపల్లి మున్సిపాలిటీలోని మరి సెకండ్ కరోనా మహమ్మారి మరి ఇది బయట ప్రాంతాలకు చేస్తుంది కాబట్టి మరి మన బోడుపల్లి కార్పొరేషన్లోని అందరూ మాస్కులు ధరించి అందరూ అలర్ట్ ఉండాలి బయట తిరగొద్దు మన కేసీఆర్ పెట్టిన లాక్డౌన్ ప్రకారం పాటించాలి మన బోడుపల్లిలోని మన కార్పొరేషన్ తరఫున మరి నా 28వ డివిజన్ చీరాల నరసింహ నేను మరి ఎస్సీ బస్సీ మరి సాయి ఇంక్లేవ్ పెంటరెడ్డి కాలనీ వెస్ట్ మారుతినగర్ ఫేస్ 3 ఇవన్నీ మరి నేను శానిటేషన్ రోజు రోజు దగ్గరుండి మరి రోజు పొద్దున 6 గంటలకు లేస్తే ఇంటింటికి మరి అందరికీ చెప్పుకుంటూ బయట తిరగొద్దని లాక్డౌన్ ప్రకారము అందరికీ చెప్పుకుంటూ శానిటేషన్ చేపిస్తున్నా నేను దీని విషయంలో మన బోడుపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్లు అందరూ మరి బయట తిరగకుండా మన లాక్డౌన్ మరి పాటించి మరి ఎక్కడ పోయినా గుంపులు గుంపులు ఉన్నతాన ఉండకుండా అందరూ ఇళ్లలోనే ఉంటే ఇది ఒక నెల లోపల వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దానికి ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో లాక్డౌన్ నిబంధనల మేరకు ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు లాక్డౌన్ ఉంటుందన్నారు
రామారెడ్డి మండల ఎస్ఐ భువనేశ్వరరావు ఆయన పెట్రోల్ బంక్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు ఎలాంటి కారణాలు లేకుండా రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని, ఇంటి నుండి బయటకు రావద్దన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలన్నారు. రామారెడ్డి మండలం ప్రజలందరూ లాక్డౌన్ కు సహకరించాలని ఎస్ఐ భువనేశ్వరరావు కోరారు. కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి జిల్లా పోలీస్ తరఫున తెలియజేయనది ఏమనగా, ఈ లాక్డౌన్ పీరియడ్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప అకారణంగా బయటకు రావడం కానీ తిరగడం కానీ చేసినట్టయితే చట్టరీత్యా చర్య తీసుకోబడును. దయచేసి ఎమర్జెన్సీ సర్వీస్ గవర్నమెంట్ ఏ విధంగా ఎవరెవరికి ఎలిజిబుల్ ఇచ్చిందో వాళ్ళే వెళ్ళాలి. ఇతరులు వచ్చిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోబడును. కాబట్టి దయచేసి ఈ కరోనా నుంచి తప్పుకోవాలంటే ఈ లాక్డౌన్ ఏ విధంగా రూల్స్ ఉన్నాయో ఆ విధంగా పాటించి దయచేసి ఇళ్లలోనే ఉండండి, మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరు ఒకవేళ హాస్పిటల్స్ కానీ ఎమర్జెన్సీ వెళ్ళాలనుకున్నా కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కరోనా బారిన పడకుండా ఉండాలని రామారెడ్డి పోలీసు విజ్ఞప్తి చేస్తున్నాము. చిత్తూరు జిల్లా మదనపల్లి పురపాలక సంఘ టౌన్ హాల్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వార్డు వాలంటీర్లను సత్కరించారు శాసనసభ్యులు ఎం నవాజ్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనుజా కిరణ్ రెడ్డి మరియు కౌన్సిలర్లు శాలువా, నగదు బ్యాడ్జ్ ప్రశంసా పత్రాలను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ మహేష్, సహదేవ, జెడ్పీటీసీ సభ్యులు ఉదయ్ కుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. Thank you.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో టీవీఎస్ ట్రస్ట్ 18 లక్షల విలువ చేసే మెడికల్ సామాగ్రిని వితరణ చేశారని కోవిడ్ నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మెడికల్ సామాగ్రిని వెంకటగిరి, బంగారుపేట, జీకేపల్లి, సిహెచ్సి హాస్పిటల్స్తో పాటు శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ కోవిడ్ హాస్పిటల్కు అందజేశారని ఆయన వివరించారు. ఈ మెడికల్ సామాగ్రిలో ప్రధానంగా పీపీఈ కిట్లు, సర్జికల్ బ్లౌజులు, N95 మాస్కులు, శానిటైజర్లు, ఫ్లోర్ కిట్స్, సేవింజర్ బ్లౌజులు, అజిర్తో మెసిన్స్ టాబ్లెట్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ట్రస్ట్ క్లస్టర్ నందగోపాల్, శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కంపెనీ వారితో మాట్లాడి వారి సౌజన్యంతో ఇక్కడ లోకల్గా మన సిహెచ్సి వెంకటగిరి, సిహెచ్సి జీకేపల్లి, సిహెచ్సి బంగారుపేట, అదేవిధంగా మ్యాక్స్ సెంటరు ఇక్కడ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం అవుతుంది. దాంట్లో కూడా వీటికి సంబంధించి పీపీ కిట్స్ కానీ, N95 మాస్క్స్ కానీ, ఆ తర్వాత ఈ శానిటైజర్స్, అదేవిధంగా ఫ్లోర్ క్లీనర్స్, వీటన్నిటినీ వారి సహకారం ద్వారా ఇవ్వమని కోరడం జరిగింది. అందులో భాగంగా టీవీఎస్ కంపెనీకి సంబంధించి 18 లక్షల రూపాయల వ్యయంతో ఈ మెటీరియల్ని కొనుగోలు చేసి ఇందులో ఈ శ్రీచక్ర హాస్పిటల్కి సంబంధించి N95 మాస్కులు 150 ఇవ్వడం జరిగింది. పీపీఈ కిట్స్ 150, అదేవిధంగా లైజాల్ శానిటైజరు 5 లీటర్స్, క్యాన్లు 5 ఇచ్చున్నారు. అదేవిధంగా శానిటైజర్ 100 ml బాటిల్స్ వచ్చేసి ఒక 40, 5 లీటర్స్ క్యాన్ శానిటైజర్స్ ఒకటి ఇచ్చున్నారు. అదేవిధంగా సర్జికల్ గ్లౌజెస్ 600 ఇచ్చున్నారు. అదేవిధంగా ఫేస్ షీల్డ్స్ ఒక 20 ఇచ్చారు. తర్వాత హ్యాండ్ స్లిప్ గ్లౌజెస్ అని పెద్దవి స్కావెంజర్స్కి సంబంధించి ఒక 3 సెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ ఒక 600 ఇవ్వడం జరిగింది. శానిటైజర్ సంబంధించిన స్టాండ్ లోపలికి ఎంట్రన్స్లో పెట్టడానికి, అదే స్టాండ్ ఒకటి విధంగా మనం డొనేట్ చేయడానికి ఎవరో సేవల సభ్యులు వారి సహకారంతో దాని ఈరోజు మన దగ్గర ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇప్పుడే మన మేనేజర్ గారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్లోని ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసే సేల్స్ మ్యాన్లను, సూపర్వైజర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి త్వరగా వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని వారు సీఎం జగన్ని కోరుతున్నారు. గ్రామ వాలంటీర్లు, మెడికల్ సిబ్బందితో పాటు తమను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి తమకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ను కల్పించాలని కోరారు. అలాగే ప్రతినిత్యం రద్దీతో ఉండే మద్యం దుకాణాలతో పనిచేస్తూ ఉండటంతో చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడి మరణిస్తున్నారన్నారు. వారి కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న తమ పీఎఫ్ నగదును కూడా తమ ఖాతాలో త్వరగా జమ చేయాలని వారు కోరారు. షాపుల్లో పనిచేస్తున్నటువంటి సేల్స్మెన్లు, సూపర్వైజర్లు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాలంటీర్ని, ఇతరితర వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి వాళ్ళకి వ్యాక్సినేషన్ అందిస్తున్నారు, చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయాన్ని చేకూరుస్తున్నారు. అంతే తప్ప వైన్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి సేల్స్మెన్లకు కానీ, సూపర్వైజర్లకు కానీ ఎటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ కానీ, చనిపోయిన కుటుంబాలకు ఎక్స్టీషియా కానీ ప్రకటించడం జరగలేదు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు కూడా ఫ్రంట్ వారియర్స్ కింద గుర్తించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాం. అదేవిధంగా
మాకు చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి దాదాపుగా ఇప్పటికి ఒక 10 మంది చనిపోయినట్లు మాకు రిపోర్ట్ వచ్చింది. దాని ఆధారంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్టీచా ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని 8వ వార్డులో నాసిరకం రోడ్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాణ్యత కరువైన రోడ్లు నిర్మాణంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ సురేందర్ యాదవ్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కత్తూరి సంతోష్, అల్లాకొండ ప్రశాంత్, భోజన భూషణ్, నరసయ్య, శ్రీనివాస్, నిఖిల్, భోజన నరేష్, కొత్తూరి జగదీష్, సత్యనారాయణ, కిరణ్ రెడ్డి, మల్లిపూరి రాములు తదితరులు పాల్గొన్నారు. శంకర్రావు రోడ్డు 6 నెలల కిందనే రిపేర్ చేసిన నల్లటి ఇసుక దుబ్బ చిప్స్తో చేసిండు. ఇప్పటికీ చనిపోయింది. ఇళ్ళకు దుమ్మ వస్తున్నది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడైనా చర్య తీసుకొని నల్లటి ఎర్రటి ఇసుకే సలాగా చేసి నాణ్యంగా చేయగలరని కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవంటివి తెలుగు న్యూస్. మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.